నిర్మల్ మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ రద్దును డిమాండ్ చేస్తూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మూడు రోజులుగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి పోరాటానికి మద్దతుగా అదేవిధంగా రైతులు సైతం రోడ్డెక్కుతున్న పరిస్థితి, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నాయకులు సైతం ఒక్కొక్కరుగా వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో రోజు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తన సంఘీభావాన్ని తెలపడం జరిగింది. రఘునందన్ రావు మనకు అందుబాటులో. సార్, చెప్పండి, ఏంటి మాస్టర్ ప్లాన్ పేరిట కుంభకోణం జరుగుతుందని బీజేపీ నాయకులు అంతా ఆరోపిస్తున్నారు. మీరేం గ్రహించారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు గతంలో పారిశ్రామికరణ కోసం అని చెప్పి భూములు తీసుకున్న సందర్భం లోపల రైతన్నలు కంపెనీలు వస్తాయని, తమ కుటుంబాలకి ఇంటికో ఉద్యోగం వస్తాయనేటువంటి ఒక మంచి లక్ష్యంతో సోఫీనగర్ అనేటువంటి ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా గుర్తించి ఆ రోజు రైతన్నల్ని బలవంతంగానో ప్రేమతోటో ఆ భూముల్ని తీసుకుని పారిశ్రామికరణ భూములు ఇక్కడంతా ఇండస్ట్రీసే వస్తాయని చెప్పి గత 20 సంవత్సరాలుగా ఆ భూముల్ని అట్లే అట్టి పెట్టినటువంటి భూములు సోఫీనగర్ భూములు. ఈ రోజు ఆ సోఫీనగర్ లోపల ప్రభుత్వ పెద్దలు అనుకోండి, అధికార పార్టీ పెద్దలు అనుకోండి, టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ నాయకులు అనుకోండి, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిరు. రకరకాలుగా భూముల్ని వివిధ కారణాల చేత వివిధ పేర్లతో కొన్నారు. ఇప్పుడు ఆ భూముల్ని పారిశ్రామిక అవసరాలకి వాడట్లేదు, దాన్ని కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ జోన్లుగా మారుస్తున్నాము అని ప్రకటించి ఒక 8.5 ఎకరాలని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉదాహరణకి 21 కోట్లకు 22 కోట్లకు కొనుక్కొని అందులోంచి 2 ఎకరాల భూమినే 26 కోట్లకు అమ్ముకున్నాడంటే మీరేం చేస్తున్నారనేది మేము ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మీరే చెప్పారు కదా కేటీఆర్ గారు, మీరు పట్టుకున్న ప్లే కార్డ్ లో ఏముంది, ప్రభుత్వము వ్యాపారం చేయకూడదు, ప్రభుత్వము ప్రజల ఆస్తులకు సంరక్షకులుగా ఉండాలి. ఇలా మేము కూడా కదే అడుగుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటని పాలకపక్షం అయిన తర్వాత కాపాడండి అంటున్నాం. చంద్రబాబు కిటికీలు తెరిచి భూములు అమ్మితే, రాజశేఖర రెడ్డి దర్వాజలు తెరిచి భూములు అమ్మితే, వాళ్ళు హైదరాబాద్ లో అమ్మితే మీరు ఆదిలాబాద్ లో కూడా అమ్ముతున్నారు, ఇది అన్యాయం అని చెప్తున్నాం. నిర్మలైనా ఆదిలాబాద్ అయినా ఇంకొకటైనా ఏ మున్సిపాలిటీకి అయినా మీరు భూములు అనేటివి ఉంచుతలేరు. మనం మీరు చూసారు గచ్చిబౌలిలో శ్మశానం కూడా అమ్మిరని హైకోర్టు స్టే ఇచ్చింది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి బంగారు తెలంగాణని దిగజార్చడం సరైంది కాదు. ప్రజల ఆస్తులకి సంరక్షకులుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని భారతీయ జనతా పార్టీకి మేము తీవ్రంగా అడ్డుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు అన్యాయం జరుగుతుందని మీరు చెప్తున్నారు. అసలు మాస్టర్ ప్లాన్ అనేది కేవలం డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉంది, వాళ్ళ అభ్యంతరాలన్నీ స్వీకరించామని ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేకపోతే మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు వారు ఇచ్చినటువంటి జీవో 220 డేటెడ్ 3/12/2022 నేను చూశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పారాగ్రాఫ్ నెంబర్ 4 లో ఏం రాసిరంటే వాళ్ళు కొత్త జీవో వచ్చేంతవరకు దాకా ప్రపోజల్స్ ఏవైతే వచ్చినాయో కొత్త జీవో కోసం దాన్నే గమనంలోకి తీసుకుని అదే రకంగా అనుమతులు ఇవ్వండి అని చెప్పినారు. ఉదాహరణకి ఇక్కడ ఒక 200 ఫీట్ల రోడ్ వేయండి అని వేసుకుంటూ పోతున్నారు. మాస్టర్ ప్లాన్ అప్రూవల్ లో తీసేసినారనుకోండి మీరు, అప్పుడు ఆ రోడ్డు పక్కన భూములు కొనుక్కున్నటువంటి వ్యక్తులు కానీ, పరిశ్రమలు కడతామని ఇంకా స్థలాలు తీసుకున్నటువంటి వ్యక్తులు కానీ లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా? ఇఫ్ యూ వాంట్ టు అప్రూవ్ ఇట్ యూ అప్రూవ్ ఇట్ ఇమీడియట్లీ, ఇఫ్ యూ వాంట్ టు కెప్ట్ ఇట్ ఇన్ అబయన్స్ యూ కెప్ట్ ఇట్ ఇన్ యూ కీప్ ఇట్ ఇన్ అబయన్స్. అంతేగాని దాగుడు ముద్దలాడుతూ రైతుల దగ్గరికి వెళ్ళి భూములు తీసుకుని 200 ఫీట్ల రోడ్లు ఎందుకు? నేషనల్ హైవే ఎన్ని ఫీట్లు ఉంటుంది? నేషనల్ హైవే కంటే పెద్ద రోడ్లు అవసరం ఉన్నాయా నిర్మల్ లోపల? అంటే అంత గొప్పగా మీరు ఇది టౌన్ ని డెవలప్ చేస్తున్నారా? అంత చేసేది ఉంటే ముందు ఎఫ్టీఆర్లో కట్టిన కట్టడాలన్నింటినీ తొలగించమని ఉండ్రి. మీరే న్యాయశాఖ మంత్రి కదా, మీరే కదా ఇక్కడ ఎండోమెంట్ భూములు కబ్జాకి అవుతున్నాయని చెప్తా ఉన్నారు. మరి మీ ఊరిని తెచ్చి మాస్టర్ ప్లాన్ లో ఎందుకు ఇంక్లూడ్ చేస్తలేరు? మీ ఊరికే మీ రియల్ ఎస్టేట్ కోసం కలెక్టర్ కార్యాలయం మీ ఊరికి ఎందుకు వచ్చింది మున్సిపల్ పరిధి దాటి? ఇవన్నీ చాలా అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాలంటే మంత్రి మీరే కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత విచారణ అడగండి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అటువైపు కలెక్టర్ ఉంది కాబట్టి, కలెక్టరేట్ ఉంది కాబట్టి అట్లా చేస్తున్నారేమో అనుకోవచ్చు. సి, కలెక్టరేట్ అంత దూరం ఎందుకు పోయింది? నిర్మల్ పట్టణం లోపల స్థలం దొరకలేదా మీకు? బేసికల్ గా ప్రభుత్వ స్థలాలు లేవా? మీరు ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, కేటీఆర్ గారు ఒకటి మాట్లాడతారు, సెక్రటరేట్ కు ప్రజలు ఎందుకు వస్తారు? సెక్రటరేట్ కి రారు. ఏడికి పోవాలి జిల్లాలలో? కలెక్టర్ ఆఫీస్ పోవాలి. కలెక్టర్ ఆఫీస్ ఏడు ఉండాలి, బస్టాండ్ కాడ దిగితే నడుచుకుంటూ పోయేటట్టు ఉండాలి. కానీ దిగినోడు మళ్ళీ ఆట కట్టుకుని 200 పోయేటట్టు ఉంటే ఇక మీరు ప్రజల కోసం పరిపాలిస్తున్నట్ట రియల్ ఎస్టేట్ కోసం పరిపాలన చేస్తున్నారా? ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాం. రాష్ట్ర విషయానికి వస్తే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సంసిద్ధం అవుతున్నాయి, బీజేపీ ఎలా ముందుకెళ్తుంది జనంలోకి, దీనిపైన మీరేమంటారు? మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు చెప్తారు, ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సర్వసన్నద్ధంగా ఉంటుందన్న. సైన్యం అనేది ఎంత ఎప్పుడు తయారుగానే ఉంటుంది. రాజు నిద్రలో యుద్ధం ప్రకటిస్తే కూడా నిద్రలో లేచి పరిగెత్తడానికి సైన్యం సిద్ధంగా ఉంటుంది. అట్లే పొలిటికల్ పార్టీస్ కూడా బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మేమందరం కూడా సిద్ధంగానే ఉన్నాం. అందరికంటే ముందు మాదే లిస్ట్ బయటకు వస్తుందని అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కొంతమంది వివిధ పార్టీల నుంచి వస్తున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది, అందులో వాస్తవం ఉందా? ఎంతమంది టచ్ లో ఉన్నారు? ఏ పార్టీలు ఉండి ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఎన్నికల సందర్భం వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా తన అవసరం కోసం, తన ఎగ్జిస్టెన్స్ కోసం కొందరు అటు నుంచి ఇటు, కొందరు ఇటు నుంచి అటు, అది క్వైట్ నాచురల్ గా జరుగుతుంటది అన్న. చెరువు నిండిన తర్వాత కప్పలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ట్రావెల్ అయినట్టు ఎన్నికలు వచ్చినప్పుడు తన మనుగడ కష్టం వచ్చింది, తనకు సీట్ రాదు అనుకున్నప్పుడు కొందరు ఖచ్చితంగా ఇటు అటు మారేటువంటి అవకాశం ఉంటుంది. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే డెమోక్రసీకి అంత అందం. సీట్లు రానోళ్ళు బీజేపీలోకి వస్తారా? నేను అట్లా చెప్తలేను. నేను మళ్ళీ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, తన మనుగడ కోసం తానున్న పార్టీలో తాను గెలవలేనని, ఆ పార్టీ మునిగిపోతుందని అనుకున్నప్పుడు
ఏ పార్టీ అయితే బలంగా ఉంటదో ఆ పార్టీలోకి తాను పోయినప్పుడు తాను గెలిస్తే ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవ చేయాలనుకున్నప్పుడు వస్తారు. ఇప్పుడు మీరు ఉన్నటువంటి పార్టీ మీరు మునిగిపోతున్నటువంటి పడవ అయినప్పుడు ఆ పార్టీలో మీరు ఎందుకు కొనసాగాలనుకుంటారు? ఆ పడవకు రంధ్రం పడింది అర్థమైన తర్వాత మీరు ఆ పడవలో ఎందుకు ఉంటారు? ఆ పడవ నుంచి దూకి పక్కన ఉన్నటువంటి పడవలోకో పక్కన ఉన్న పార్టీలోకి వస్తారు. దిస్ ఈజ్ నేచురల్ జస్టిస్ అన్నది. బీజేపీ పార్టీ ఏ విధంగా ఉంది రాష్ట్రంలో? బీజేపీ పార్టీలో అసంతృప్తులందరూ ఏకతాటిపైకి వచ్చినట్టేనా? గ్రూప్ వార్ ఏమైనా ఉందా? అవి సెటరేట్ అంటే మనుషుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండడాన్ని గ్రూప్ వారిగా చూడొద్దు దయచేసి. ఇప్పుడు మీ ఒక అభిప్రాయం ఉంటుంది, నాది ఒక అభిప్రాయం ఉంటుంది. మీరు ఒక కాలర్ ఉన్న షర్ట్ వేసారు, నేను ఒక కాలర్ ఉన్న షర్ట్ వేసినాను. అట్లా ఎందుకు వేసినారంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరి అవసరాలను బట్టి వేస్తూ ఉంటారు. మీరు చేసే పనిని బట్టి మీరు వేసే డ్రెస్ ఉంటుంది, నేను చేసే పనిని బట్టి నేను చేసేటువంటి డ్రెస్ ఉంటుంది. మహేష్ రెడ్డి గారి ఆలోచన ఒక రకంగా ఉంటుంది, పక్కన ఉన్న జడ్పీటీసీ గారి ఆలోచన ఒక రకంగా ఉంటుంది, నాది ఇంకొక రకంగా ఉంటుంది, ఈ పక్కన ఉన్న రామన్నది ఇంకొక రకంగా ఉంటుంది. ఒక కుటుంబంలో లేదా ఒక దగ్గర జమ అయినటువంటి 10 మంది ఒకే అభిప్రాయంతో పోవాలనేది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు, డిక్టేటర్షిప్ లోనే సాధ్యమవుతుంది. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ డెమోక్రసీలు ఎట్లుంటదన్న? నీకు నచ్చిన వార్త నువ్వు రాస్తావు, పక్కటి ఆయనకు నచ్చిన వార్త ఆయనకు రాస్తుంది. దిస్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఏకాభిప్రాయం లేకపోతే జన్మలోకి వెళ్ళడం గానీ పార్టీ ముందుకు వెళ్ళడం గానీ సాధ్యమవుతుందని మీరు అనుకుంటే విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ మా అభిప్రాయాన్ని మేము చెప్తాం. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ హెడెడ్ బై ద ప్రెసిడెంట్, గవర్నర్డ్ బై ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ మా అందరి అభిప్రాయాలతో చర్చించిన తర్వాత బయటకు వచ్చి ఒక నిర్ణయం ప్రకటిస్తారు. ప్రెసిడెంట్ ప్రకటించిన నిర్ణయం మా పార్టీ తుది నిర్ణయం. నచ్చిన వాళ్ళు కొనసాగుతారు, నచ్చిన వాళ్ళకి తలుపులు తెరిచి ఉంటాయి. ఏకాభిప్రాయం వచ్చిందని మీరు అంటున్నారు, ఓకే సరే. పార్టీలోకి వచ్చే వాళ్ళు ఏకాభిప్రాయం వచ్చిందని చెప్పలేదన్నా. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండడం సహజము. ఒక కుటుంబంలోనే నలుగురు ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు 100కి 100% ఉంటాయి. కానీ కుటుంబ పెద్ద బయటకు వచ్చి చెప్తే మేము అందరం కలిసి డిసైడ్ అయినాము మారుతి కారు కొనుక్కుందాం అనుకుంటే మారుతే కొనుక్కుంటారు, లేదా అందరు కలిసి బెంజ్ కొనుక్కుందామని డిసైడ్ అయితే అందరు కలిసి బెంజ్కే పోతారు. సో కొనుక్కోవాలని అనుకున్నప్పుడు బెంజ్ కొంటే నష్టమైంది, మారుతి కొంటే నష్టమైంది, ఫార్చునర్ కొంటే లాభమైంది, విత్ ఇన్ ద ఫ్యామిలీ నలుగురం డిస్కస్ చేసుకుంటాం. అది అభిప్రాయ భేదం కాదు. ఏకాభిప్రాయం దిశగా అడుగులేసినందుకు అందరం కలిసి సమిష్టిగా ఆ కుటుంబానికి ఏది లాభం చేస్తుంది అనేటువంటి విషయంలో తప్పకుండా చర్చించుకుంటాం. మా పార్టీలో కూడా అట్లాంటి చర్చలు జరుగుతాయి. ఆ చర్చల తర్వాత మా పార్టీ ప్రెసిడెంట్ గారు వచ్చి బయటకు వచ్చి ఏది చెప్తే అదే తుది నిర్ణయం, అందరు దాన్నే శిరసావహిస్తారు. ఇప్పుడు చేరికలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఎవరు వస్తారు, రాష్ట్రంలో సభ ఎక్కడ ఉంది? అమిత్ షా గారు ఈ నెల 20వ తారీఖున ఖమ్మం రావాలనేది పార్టీ స్థూలంగా నిర్ణయించింది. ఎందుకంటే ఇప్పటికి 2 సార్లు అమిత్ షా గారు వస్తారనుకున్న సందర్భంలో ఒకసారి వరదలు, ఒకసారి ఎక్కువ వర్షాలు రావడం, ఇంకొకసారి గుజరాత్ ఆ ప్రాంతం లోపల వచ్చినటువంటి వరదల్లో వారు అక్కడ సహాయక చర్యల్లో ఉండాల్సి రావడం వల్ల ఇప్పటికే 2 సార్లు ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడ్డది. బహుశా 3వ సారి వారు రావడానికి డేట్ ఇచ్చినారు కాబట్టి ఖమ్మంనే ప్లాన్ చేస్తా ఉన్నాం. ఈ రోజే కొద్దిసేపటి క్రితం గౌరవనీయుల కిషన్ రెడ్డి గారు ఖమ్మం పోయినారు. అక్కడ వాతావరణ పరిస్థితులు, ప్రజలు, వ్యవసాయం, ఇతరత్ర అంశాలను అన్నింటినీ గమనంలోకి తీసుకుని రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. మాస్టర్ ప్లాన్ మీద ఇక్కడ పోరాటం చేస్తున్నారు మహేశ్వరరెడ్డి గారు. ఈ పోరాట స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాస్టర్ ప్లాన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది పార్టీ? అంటే జగిత్యాల, కామారెడ్డిలో జరిగినటువంటి మాస్టర్ ప్లాన్లను అడ్డుకున్నప్పుడు రైతన్నల నుంచి వచ్చిన స్పందన చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తల వంచింది. టెంపరరీగా మాస్టర్ ప్లాన్లన్నింటినీ వాయిదా వేస్తా ఉన్నాం, తర్వాత విస్తృతంగా ప్రజల్లో చర్చించినాక ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. మరి మళ్ళీ ఏమైందో ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళీ మాస్టర్ ప్లాన్ పేరిట రియల్ ఎస్టేట్ దుకాణం, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొత్త కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రాష్ట్ర పార్టీలో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల మీద తీసుకురాబోతున్నటువంటి మాస్టర్ ప్లాన్ పట్ల ఏ రకమైనటువంటి అవగాహనతో బీఆర్ఎస్ ముందుకు రావాలి, ప్రతిపక్షాలుగా మేము ఏ రకమైనటువంటి సూచనలు ఇవ్వాలనే దాని మీద ఖచ్చితంగా మా పార్టీలో అంతర్గతంగా చర్చించి రాష్ట్ర స్థాయిలో మళ్ళీ నిర్ణయం తీసుకుంటాం. మొత్తానికైతే పార్టీలో అభిప్రాయ భేదాలు ఉన్నది వాస్తవమే, కానీ పార్టీ పెద్ద ముందుకొచ్చి చెప్తారు దాని గురించి. అదేవిధంగా చేరికల సభ ఈ నెల 27వ తేదీన ఖమ్మంలో